ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మన పొలాలనే కదా, పొలాలని పడైతే మన చెట్ల దగ్గరికి అయితే పోతున్నా. ఇగో ఇవన్నీ పొలాలని కోసేసిరు. ఇవన్నీ చేపలు వాటికి అయితే నిన్న సాయంత్రం అయితే కచ్చోళ్ళు వేసిన. కచ్చోళ్ళు వేస్తే ఇట్లా సాయంత్రం చేపలు అయితే దాకలే, పొద్దుగాలు ఇస్తే రాకతే కావచ్చు. సంచి పడుకో అయితే పోతున్నా. మన సమాన మొత్తం తెప్పలు ఇట్లా అన్నీ ఆనే ఉన్నాయేమో, చూసుకోరి. ఇది మన చెక్ డ్యామ్ దగ్గర పోయే లొకేషన్ ఇది. ఈ పక్క పొండి చెట్లు ఉంటాయి, అన్ని తుమ్మ చెట్లు. ఇంకేమో మన చల్ల అయితే చక్క వేసుకొని ఒక లైక్ అయితే కొట్టుమా, గన్న అయితే గట్టి కొట్టుమా. మంచి మంచి చేపలున్నాయి మా, పెద్ద పెద్ద చేపలు. ఎందుకంటే రోజు వాళ్ళు ఎత్తాం కాబట్టి మేమైతే చేపలు దొంగ అయినాయి, పడతలేవు బాగా. ఇక మామూలుగా గ్యాప్ వచ్చిందంటే మంచి వాడితే మా షికారు అయితే. ఓకేమా మన చాలా అయితే చూసుకునే ఉండరుమా, చివరి చూడమా వీడియోలో అయితే. ఫైనల్లీ చెక్ డ్యాంగ్ కష్టమా, ఇగో ఇదేమో నేను నడిపే పడవ అయితే నడతలేదా. ఇగో చాలా పెద్ద ఉంటుంది నా పడవ. ఓకేమా చేపలు అయితే ఇద్దాం, పోయి ఏం చేపలు పడ్డాయో. ఫ్రెండ్స్, నాకు ఈ షాప్ పడ్డది ఇక వచ్చలకు. ఇది ఏం షాప్ మీరు కామెంట్ చేసి చెప్పుర్రి, మీరు ఏం షాప్ అంటారు. ఇంత పెద్ద షాప్ పడ్డది 3 కిలోల వల్ల అయితే చూసిరా ఎంత పెద్ద ఆన పెద్ద ఉన్నాయి. ఫైనల్ అయితే వడలు దిగినాం మనం. ఇప్పుడు మనం వలలు వేసిన ఏరియాకి అయితే పోతాం. చెద్దాంలా అడుగుతాయి ఒక పక్క వేసిన చూద్దాం ఏం షాపులు పడతాయో. షాపులు అయితే పడతాయి అన్న ఊపిడి నాకైతే. ఇంకా గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ వస్తే గ్యాప్స్లో అయితే గట్టి తగ్గుతాయేమో షాపులు తరిగాను ఉంటే. వలల దగ్గర పోవాలమ్మా, చలి బాగా పెడుతుంది. ఎండెళ్ళినాక వచ్చిన ఇప్పుడు ఇప్పుడు చాలా చలి ఉన్నది. వలగా పడుతుంది వలటి వాడ కింద ఉన్నాయి వాటిల్ని. ఇది ఏం సాపాడు, ఇది ఎంత పెద్ద సాపాడు చూద్దాం. అడుగుంటుంది 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 ఎదుగుంటుంది. ఓహో వా, మళ్ళా అదే చేపమ్మా. దేవుడు నేను వేరే డిఫరెంట్ ఇంకేమైనా పెద్ద పడవచ్చు అనుకున్నా, కానీ అదే చేప. కానీ దానికంటే కొంచెం పెద్ద సైజు ఉన్నది. ఈ చేపలు పడతానే ఇలా ఒక లైక్ కొట్టురమ్మా. ఇప్పుడు చేపలు అన్ సీజన్ మా, ఇది బాగా అన్ సీజన్ కాబట్టి ఇట్లే ఉంటుంది. ఇక చేప ఎక్కడ దొరకదు ఇప్పుడు చక్క, ఎందుకంటే మొత్తం నిన్నుంటాయి కదా డ్యాములైనా చెర్లైనా. ఎంత పెద్ద ఉన్నారు చేపలు, ఏం చేప అంటారు కామెంట్ చేయరి. ఈ ఉరుకుడు మాత్రం అయితే అయ్యలాగే గుంజుకోపోతాయి కచ్చలు పడితే. ఒక్కొక్క చేప ఒక్కొక్క రకంగా గుంజుతుంది వలగబడి. అవి గుంజాలని బట్టే చెప్పా సార్ ఏం చేపలని కూడా చూసుకోరు. నాసు నాసేడుతాయి వాళ్ళకు. ఇక్కడేంటి బుర్కవాడే బుర్కలు కరువులు అయితే ఇవే కాపాడతాయి బుర్కలు. పెద్ద షాప్ ఉన్నాయి ఇల్లు ఒకటి, కానీ అది కనబడలేదు. మొన్న కనబడ్డది మేము గేల పట్టుకొని వస్తాం చేపలలో అడిగేతా అంటే ఇదికెళ్ళి ఉరుకుతాం కొద్ది పెద్ద లేదు. ఫైనల్గా మన గొడ్డ చేపలు అయితే ఇవి. ఇగో చూడు ఎన్ని చేపలు పడ్డాయో. ఇగో ఇది ఒక్కటి పది చేప పడ్డది. బురుకలు అయితే ఇక ఇదైతే కిల దగ్గర దగ్గర కిలో అంటే కిలో ఉండదు కానీ దగ్గర దగ్గర కిలో ఉంటుంది. తీసుకొని ఇదే మన వాళ్ళు వేసేది సిక్కం. ఇదే మన పడవ ఎంత పెద్ద మనం. ఇదంతా మన చెక్ డ్యామ్ ఇది. సరే చేపలు దొంగ అయినాయి బాగా, అందుకే వాడలేదు. బాగా రాలే చేపలు కూడా ఇవ్వాలి, ఎందుకంటే అంత వేసిన రేగులు అయినట్టే చేపలు వాళ్ళే బాగా. ఓకేమా సబ్స్క్రైబ్ చేసుకోరి, గన్న అయితే గట్టి కొట్టుర్రి, లైక్ అయితే కొట్టురమ్మా.
మంచి మంచి వీడియోలు తీద్దాం ఇంకా చేపలు ఒకటి. ఇప్పుడే కొంచెం అంత సెట్ అవుతుంది, కొంచెం పరిస్థితి మంచి లేక అలా ఇంకోలేదు వీడియోలు తీయలే. ఎంత లొకేషన్ మా ఇది ఇగో వన్ ఇక్కనే ఇదంతా. ఇంకా ఇట్లా ఒకటి చెక్ చేయాలి, మాకు మూడు ఉన్నాయి మా దీంతో మూడు చెక్ చేయాలి మా.